नमस्ते अंडी, ऐम डॉक्टर लिंगेश्वर, न्यूमरोलॉजिस्ट अंड प्रोलॉजिस्ट। ఒక పేరులో ఎస్ లెటర్ వల్ల ఎటువంటి జీవితం ఉంటుంది, ఎస్ లెటర్ తో పేరు ప్రారంభించిన తర్వాత ఆ పేరులో గనక విధ్వంసకర సంఖ్య ఉన్నట్లయితే మీరు ఎంత స్థాయికి వెళ్తారో అంతే స్థాయిలో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది। రాజులా ఎదిగిన ఊహించిన విధంగా డౌన్ ఫాల్ లైఫ్ లీడ్ చేయాల్సి వస్తుంది। ఎందుకంటే గనక ఒక మనిషిని గుర్తించేది పేరుతో మాత్రమే। పేరు బాగుంటే జీవితం బాగుంటుంది। మీ పేరులో గనక నెగటివ్ నంబర్ ఉన్నట్లయితే ఆ వ్యక్తికి జీవితం అంతా కూడా నెగటివ్ ఫలితాలు మాత్రమే ఉంటాయని చెప్తుంది న్యూమరాలజీ। సో అందులో భాగంగా ఎస్ లెటర్ తో ప్రారంభించినటువంటి ఒక టాప్ హీరోయిన్ సౌందర్య గారు, సౌమ్య అనే అమ్మాయి సౌందర్యగా పేరు మార్చుకున్న తర్వాత ఒక టాప్ హీరోయిన్ కాగలిగింది। సావిత్రిని తలదన్నేటువంటి హీరోయిన్ గా కూడా పేరు తెచ్చుకుంది। సావిత్రి లాంటి హీరోయిన్ ఎవరు అంటే తడుముకోకుండా తెలుగులో సౌందర్య అని చెప్తారు। అంటే అంత మంచి పేరు తెచ్చుకున్న ఆ అమ్మాయి షడన్ గా ఒక హెలికాప్టర్ జర్నీలో మరణించడం జరిగింది। ఎందుకులా జరిగింది అని ఒక పాయింట్ తీసుకున్నట్లయితే ఎస్ లెటర్ కి బేసిక్ అని చెప్తూ ఉంటాం। ఎస్ లెటర్ ఎప్పుడు కూడా చాలా డేంజరస్ అయినటువంటి నేమ్। ఎస్ లెటర్ ఉన్న వాళ్ళు ఉన్నత ఆలోచనలు ఉంటాయి, కేపబిలిటీ ఉంటుంది, టాలెంట్ ఉంటుంది, ఫ్రీడమ్ ఎక్కువ కోరుకుంటారు, కానీ అనుకోని విధంగా ఫ్యామిలీ లైఫ్లో కానీ భర్త పరంగా కానీ అనేక రకాల చికాకులతోనే ఎక్కువ మంది లీడ్ చేస్తూ ఉంటారు। అసలు మనస్తృప్తిగా లేకుండా మనస్తృప్తిగా ఉండే అవకాశం చాలా తక్కువ మందిలో ఉంటుంది ఎస్ లెటర్తో పేరు ఉన్నటువంటి వ్యక్తులకి। ఎందుకంటే వీళ్ళ యొక్క సంతకంలోనూ ప్రాబ్లం ఉంటుంది, సంతకం చేసే విధానంలోనూ ప్రాబ్లం ఉంటుంది। ఎందుకంటే పేరు బాగుండాలి, సంతకం బాగుండాలి, అప్పుడే ఆ వ్యక్తికి ఒక మంచి జీవితం ఏర్పడుతుంది। కనుక అలా సౌందర్య పేరు మనం ఒకసారి సంఖ్యా విధానం ప్రకారం చూసుకున్నట్లయితే ఆవిడ యొక్క డేట్ ఆఫ్ బర్త్ 25 జులై 1972లో పుట్టింది ఆమె। అంటే 7-6 కాంబినేషన్, అంటే 22 ప్లస్ 7 7, డేట్ మనం కలిపితే 6 నెంబర్ వస్తుంది, 7 6 కాంబినేషన్ పుట్టింది। పేరు తీసుకుంటే సౌందర్య, SOUNDARYA। న్యూమరాలజీలో హెబ్రూ సిస్టమ్ ప్రకారం 3 7 6, ఎన్ అంటే 5, డి అంటే 4, ఏ అంటే 1 2 1 1, పైథాగరస్ లో 1 6 3 5 4 1 9 7 1, 7 10 16 21 25 26 28 29 30, 30 సూపర్ పవర్ నెంబర్ అంటారండి, మంచి నెంబరే, కానీ ఆరవ నెంబర్ కి ఆపోజిట్ నెంబర్ అవుతుంది, దిస్ నెంబర్ మంచిది కాదు। అదేవిధంగా 6 7 10 15 19 29 30 37 రాయల్ నెంబర్ అండి, అడ్మినిస్ట్రేషన్ లెవెల్స్ నెంబర్ 1 పొజిషన్, ఈ డేటా ప్రతి బ్రహ్మాండంగా సూటబులైంది। కానీ ఇదే పేరులో నేను స్టార్టింగ్ నుంచి ప్రోగ్రామ్స్ నేను చాలా వీడియోస్ మీకు చెప్పానండి, పేరులో వవల్స్ ఇంపార్టెంట్, కన్సోనెంట్స్ కూడా అంతే ఇంపార్టెంట్, మొత్తం పేరు నెంబరు ఇంపార్టెంట్, అక్కడ వవల్స్ అనేవి AEIOU ఈ యొక్క టోటల్స్ కావచ్చు। అదేవిధంగా కొన్ని కొన్ని లెటర్స్ ఉంటాయి, డబ్ల్యూ కానీ ఎక్స్ కానీ వై లెటర్స్ కానీ వవల్తో చేరి ఉన్నట్లయితే ఆ ఎండ్ సౌండింగ్ లో కనుక ఉన్నట్లయితే అవి కూడా వవల్స్ గా తీసుకోవాలి। సో అటువంటి వాటి లెటర్స్ టోటల్ నెంబర్ కూడా 12 13 16 18 21 31, ఇలాంటి టోటల్ నెంబర్లు రాకూడదు, వస్తే వాళ్ళ లైఫ్లో ఊహించిన విధంగా కష్టాల్లో పడతారు, అనవసరంగా ఇబ్బందులకు ఎదురవుతాయి, అనుకున్నది ఏది జరగదు, చాలా సమస్యలు కొని తెచ్చుకునే అవకాశం ఉంటుంది। ఎలా అంటే కనుక ఇప్పుడు ఈ 2 నెంబర్లో కూడా ఈ 35 సూపర్ పవర్ నెంబరే, డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ కాకపోయి ఉండొచ్చు, కానీ ఒక మంచి సంఖ్యాబలం, అది గురుత్వం పొందినటువంటి నెంబర్, అదే 37 నెంబర్ 1 బ్రహ్మాండమైనటువంటి రవి ఆధిపత్యం, సూర్యాధిపత్యం, సో 7 కి 1 కి బాగా సూటబుల్ అవుతుంది। కానీ అయినా ఎందుకు మరణించింది అంటే కనుక ఈ యొక్క ఓవర్స్ తీసుకుంటే 7 1 6 13 14 15 16, అంటే ఈ యొక్క ఓవర్స్ వై తర్వాత ఏ వస్తే అటువంటి దీన్ని ఓవర్ గా తీసుకోవాలి, ఇలా 16 ఓవర్స్ ఉండడం వల్ల ఊహించిన విధంగా ఆమె మరణించింది। సో అదేవిధంగా వైఎస్ఆర్ చూడండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వై అంటే 1 3 2 3 4 5 6, 3 అక్షరాలు, 1 2 3 అక్షరాలకి 6 నెంబర్, కాంట్రవర్స్ ప్రమాదం। సో ఇలాంటివి ఖచ్చితంగా వ్యక్తి పేరులో అనేక రకాల డ్యామేజ్ కనుక ఉన్నట్లయితే మాత్రమే మీరు లైఫ్ లో సమస్యలో ఉంటారనే విషయం గుర్తించండి।